ప్రభు పేరట మీకందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని వాక్యం మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము నాయన. ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా నీ బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క గొప్ప సమయమును బట్టి, నీ యొక్క కృపను బట్టి నాయన మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అంత్య దినాలలో ప్రభువా మీరు మాతో నాయన మాట్లాడి మమ్మల్ని దిద్ది మమ్మల్ని సిద్ధపాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, అంతమ వరకు విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ, మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ, నిరాకడకు నిరీక్షణ కలిగిన వారమే, ఎదురుచూచే విశ్వాసం అందు మేము అయ్యా నిలకడగా ఉండి ప్రభు బలంగా మీ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడమని ప్రార్థన ఛానల్ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ వాక్యము వింటున్నటువంటి ప్రజలందరినీ నీరాకడకు విశ్వాసం అందు సిద్ధపాటు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీకు మరొకసారి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన పాఠ్యాంశము రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, అంతము వరకు మన విశ్వాసమును కాపాడుకొనుట. మన పాఠ్యాంశము అంతము వరకు అనంటే యేసయ్య వచ్చు వరకు అనగా యేసయ్య రాకడ అనగా రహస్య రాకడ, రహస్య రాకడ వరకు మనము మన విశ్వాసాన్ని కాపాడుకొని నిరీక్షణ కలిగిన వారమై యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారమై ఉండాలి. రోమా పత్రికలో 1వ అధ్యాయంలో చక్కటి వచనము ఉంది, 17వ వచనములో, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉన్నది అని 17వ వచనంలో రాయబడి ఉంది. మనం ఇక్కడ మన పాఠ్యాంశం ఏమనుకున్నాం, అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకునుట. ఇక్కడ నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనగా నీతిని కాపాడుకోవాలి. యేసయ్య నీతిమంతుడు, యేసయ్య నీతి వలనే మనము రక్షించబడ్డామే కానీ మన నీతి వలన మనము రక్షించబడలేదు అని మనము ఎరగాలి, తెలుసుకొని ఉండాలి. యేసయ్య నీతిమంతుడు అవటం వలన మనకి నీతి దొరికిందన్నమాట. నీతిమంతుడు ఇప్పుడు అబ్రహాము గారు ఏ నిరీక్షణ లేనప్పుడే దేవుడైన యెహోవా తండ్రి పలకగా విన్నాడు, మాట స్వరం విన్నాడు, నమ్మాడు. ఏ నిరీక్షణ లేదు ఆయనకి. మనకైతే అన్ని నిరీక్షణలు కనపడతా ఉన్నాయి, అన్ని అద్భుతాలు చేస్తాం. ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు ఒక నిరీక్షణ. అప్పుడు అబ్రహాము కాలంలో పరిశుద్ధ గ్రంథమే లేదు, అసలు ఏమీ లేదు ఆయన కాలంలో. కానీ దేవుణ్ణి నమ్మాడు, కనుకనే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, నీతిమంతుడిగానే జీవించగలిగాడు. నీతిమంతులకి అబ్రహాం గారు ఎవరయ్యారు, తండ్రి అయ్యారు. అబ్రహాం గారిని బట్టి అన్యులమైన మనకి ఏమి దొరికిందంటే రక్షణ దొరికింది. అదే మన విశ్వాసము. నీతిమంతుడు విశ్వాసము మూలంగా జీవించాలి. ఇప్పుడు మనం మనకొక నిరీక్షణ దొరికింది. ఈ పరిశుద్ధ గ్రంథమే మనకొక నిరీక్షణ. పరిశుద్ధ గ్రంథం అంటే యేసయ్య దేవుడు, వాక్యం అంటే దేవుడు అనగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు దొరికాడు. మనకు తెలిసింది నిరీక్షణ, మనకి కనపడుతుంది. మన కళ్ళ ఎదుట అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కనపడుతున్నాయి. మన ఇళ్లలో కనపడుతుంది, మన సంఘంలో కనపడుతున్నాయి, మన జీవితంలో కనపడుతున్నాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అన్నీ జరుగుతున్నాయి. మనకు ఒక విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. కానీ అబ్రహాం కాలంలో ఇవేమీ లేవు, లేకయే నిరీక్షణ లేకయే నమ్మాడు, కనుకనే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, విశ్వాసముతో జీవించాడు. చక్కగా అబ్రహాము గారు అందరికీ తండ్రి అయ్యాడు,
ఎంత గొప్ప బిరుదు పొందుకున్నాడు తండ్రి దగ్గర నుంచి. మనము ఈ అంత్యకాలంలో ఉన్నాము గనుక ఈ పాఠ్యాంశము అంతమ వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభుని ప్రార్థన చేసుకొని నేను అయ్యా వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, నీ ప్రజలకు ఏం వాక్యం చెప్పమంటావు అని నేను ప్రేయర్ చేసుకొని అడిగినప్పుడు అనేక వాక్యాలు పరిశుద్ధ గ్రంథం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక వాక్యాలు అంతటా వెళ్ళిపోయినాయి, అంతా కూడా తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు నేను రాబోతున్నాను గనుక మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. నేను వచ్చి ఎవరైతే విశ్వాసంతో నా కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారో వారిని నేను రక్షిస్తాను, వారు రక్షించబడతారు. కాబట్టి నువ్వు విశ్వాసము గురించి అంతము వరకు నేను వచ్చే వరకు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. మనము విశ్వాసం ఎందు మన మనసుని నిలకడగా ఉంచుకోవాలి. సమస్యలు వచ్చినాయని, వాగ్దానాలు ఉన్నాయని, ప్రవచనాలు ఉన్నాయని మన పక్షంగా సంఘంలో మనకి ప్రవచించారే, వాగ్దానం ఇచ్చారే, ఇంకెక్కడ ప్రవచనం ఇంకా నెరవేరదే మనకి, మన జీవితంలో ఇంకా వాగ్దానం మన జీవితంలో నెరవేరలేదే అని ఎదురు చూసి 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 మన విశ్వాసం ఏమవుతుందని అంటే బలహీన పడిపోతుంది. కానీ బలహీన పడకూడదు. అంతకంతకు ఇక్కడ ఏమని ఉంది, విశ్వాసమును అంతకు అంతకుగా మనం రెట్టింపు చేసుకోవాలి. లేట్ అయిన కొద్దీ మన విశ్వాసము పెంచుకోవాలి, కానీ ఆలస్యమైన కొద్దీ ప్రమాణాలు నెరవేరటానికి ఆలస్యమైన కొద్దీ విశ్వాసం కూడా బలహీనపడి కొద్ది కొద్దిగా అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు అంతకంతకు మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. వాగ్దానం లేట్ అయిన కొద్దీ మన విశ్వాసం పెంచుకోవాలి. మరి అదే కదా విశ్వాసానికి పరీక్ష అంటే. మరి ఆ పరీక్షలు మనము నిలిచిన వారమై ఉండాలి. అందుకని అంటున్నారు యేసయ్య అంతము వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రకటన గ్రంథంలో చక్కటి 7 సంఘాలకు రాస్తున్నారు కదా పరిశుద్ధాత్మ దేవుడు, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును, చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినునుగాక. ఇంకేమంటున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అని 7 సంఘాలకు అవచరాలన్నీ రాసుకుంటూ మనలో ఉన్నటువంటి తప్పులన్నిటినీ ప్రతి సంఘానికి ఒక తప్పు ఉందని ఎంచుతున్నాడు. ప్రతి ఒక్క సంఘంలో ఉన్నటువంటి నువ్వు నేను కూడా ఆ ఒక్క తప్పు ఏంటనేది మనం చూసుకొని సరి చేసుకోవాలి ఈ అంత్యకాలంలో. అంత్యకాలం అంటే మనకు అన్నీ జరిగిపోతున్నాయి, ప్రవచనాలు జరిగిపోతున్నాయి, ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి భూమి మీద. ఇప్పుడు ఈ కాలంలో 7వ తారీఖు దగ్గర నుంచి ఇప్పటి వరకు యెరూషలేములోను, గాజాలోను, సిరియాలోను, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా యుద్ధాలు జరుగుతున్నాయి యెరూషలేము పట్టణం మీద. అంటే ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పు, గాజా తగలబడిపోతుంది అంటే అక్కడ అవన్నీ జరుగుతున్నాయంటే మనం ఇక్కడ ఏం చేయాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మనం ఎరగాలి, మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే రహస్య రాకడలో యేసయ్య త్వరగా రాబోతున్నాడు, చాలా సమీపముగా మనకు దగ్గరగా ఉన్నాడు, మన తల వాకిటనే నిలబడి ఉన్నారు. మన విశ్వాసం ఎలాగుంది, మన హృదయ శుద్ధి ఎలాగుంది మనం చూసుకోవాలి. హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు అని రాయబడి ఉంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఉన్నాయి, ధన్యులు ఆ పట్టికలో ఉన్నాయి. మన మన తలవాకిటే ఉన్నారు, యేసయ్య రాకడ సమీపించేసింది, మనకు సమీపముగా ఉన్నారు, మన తలవాకిటనే ఉన్నారు, మన గుమ్మం ఎదుటనే ఉన్నారు. మన తలుపు తీయటంతో మనం ఆయన్ని చూసే విధంగా ఉండాలి. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, అట్ ది సేమ్ టైం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతము వరకు అనగా మరణము వరకు నమ్మకం కలిగి ఉండాలి. మరణం అని అంటే మన ప్రభు రహస్య రాకడలో ఈ యొక్క అన్య శరీరం ఉట్టి శరీరమును మార్చుకొని రూపాంతర మహిమ శరీరంలోనికి ఎత్తబడే వరకు మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఎక్కడ విడిచిపెట్టకూడదు. వాగ్దానాలు ప్రవచనాలు, అరే మా అమ్మాయికి జాబ్ ఇస్తానన్నాడే, మా అబ్బాయికి బిడ్డల్ని ఇస్తానన్నాడే, ఎప్పుడో వాగ్దానం చేశాడే, ఇంత మట్టుకు మా అబ్బాయికి పిల్లలు లేరు, ఇంత మట్టుకు మా అమ్మాయికి అది లేదు ఇది లేదు, వాగ్దానాలున్నాయి ఇంత మట్టుకు నెరవేరలేదు అని ఏం ప్రార్థన ఏం వాగ్దానాలు అని మన విశ్వాసాన్ని బలహీనపరచుకోకూడదండి.
మన ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనం కాపాడుకోవాలి విశ్వాసాన్ని. ప్రభు చెప్తున్నారు, నేను వచ్చే వరకు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి, మీలో పరపాట్లు ఉన్నాయేమో చూసుకొని మీ విశ్వాసాన్ని కాపాడుకోనని పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలతో మాట్లాడుతున్నారు. సంఘమనగా నువ్వు నేనే. హల్లెలూయా, ఆమేన్. కనుక విశ్వాసులమైనటువంటి మనము ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారమే, విశ్వాసముతో ఎదురు చూచువారమై ఉండాలి. హల్లెలూయా. మనము విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ విశ్వాసులము ఏం చేయాలో తెలుసా అండి? మనకి రక్షణ రావటానికి ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప దొరకటానికి ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలని అక్కడ చెదరగొట్టారు యేసయ్య, యెహోవా తండ్రి. ఎందుకు? అన్య దేశాలకి యేసయ్య మనకు దొరకటానికి, యేసయ్య కృప మనకు రావటానికి ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెట్టారు ప్రభు. 12 గోత్రాలని చెదరగొడితే 2 గోత్రాలు కలిగినటువంటి యోధా బెన్యామిన్ గోత్రములేమో యెరూషలేములో ఉన్నారు, 10 గోత్రికులేమో అన్ని దేశాలకు చెదిరిపోయి శ్రమ పెట్టబడ్డారు. వాళ్ళట శ్రమ పడటం వలన మనకి ఆ కృప దొరికింది. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడని నమ్మల, ప్రభువే నర రూపముతో కుమారుడిగా వచ్చారని నమ్మల. కనుకనే వాళ్ళకు దొరకవలసిన కృప మనకు దొరికింది, మనకు దొరికింది ఆ కృప. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నజరేయుడు యేసుక్రీస్తు నామములో మనము రక్షణ పొందిన వారమే, క్రీస్తు ఆత్మయందు మనం ముద్రించబడిన వారము గనుక, ఎవరైతే సువార్తను నమ్మి విశ్వసించి మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకొని అగ్ని బాప్తిస్మం తీసుకున్నటువంటి మనము క్రీస్తు యేసు నామమందు ముద్రించబడిన వారమై, ఇప్పుడు మనము ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధమును బట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, కీర్తనల గ్రంథము 122 అధ్యాయంలో 6 వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసముల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ఆమేన్, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 122 అధ్యాయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ప్రవచించాడు. ఇక్కడ ఇప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది? యెరూషలేము దేశం కోసం రాయబడి ఉంది. అక్కడ యెహోవా మందిరం కట్టబడాలి. ఆ యెహోవా మందిరం కట్టబడాలి అంటే చెదిరిపోయిన ఈ యొక్క 12 గోత్రాలందరూ, ఇశ్రాయేలు సంతానం అందరూ కూడా యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలి, ఆ పట్టణం కట్టబడాలి, ఆ పట్టణం అంతా కూడా క్షేమంగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి, అక్కడ నెమ్మది కలగాలి సరిహద్దుల్లోనూ. అందుకు వాళ్ళు ఎవరి నామంలో ప్రార్థన చేస్తారు? ఇశ్రాయేల్ ప్రజలు నజరేయుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయరు వాళ్ళు. ఎందుకని? నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని వాళ్ళు ఇంకా నమ్మలేదు. కాబట్టి మనం చేయాలి ఆ ప్రార్థన. వాళ్ళు యెహోవా నామము అని అంటారు. యెహోవా తండ్రి ఏం చేస్తారు? నజరేయుడు యేసుక్రీస్తు నామంలో నాకు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను అని అంటున్నారు ఆయన. నా నామం పెరటే నా కుమారుని మీ కొరకు భూమి మీదకి నేను పంపిస్తున్నాను అని యెహోవా తండ్రియే చెప్తే, అది కూడా ఇశ్రాయేల్ ప్రజలకి బోధపడలేదు, వాళ్ళ మనోనేత్రము తెరవబడలేదు, కాబట్టి వాళ్ళు విశ్వసించలేకపోయారు యేసుక్రీస్తు ప్రభుని. అందుకని యెహోవా నామమే అని అంటారే కానీ నజరేయుడు యేసుక్రీస్తు నామమున వాళ్ళు ప్రార్థన చేయరు. అలా ప్రార్థన చేయటానికే మనకి ఆ కృపనిచ్చారు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నజరేయుడకు యేసుక్రీస్తు నామం పేరిట యెరూషలేము క్షేమముగా ఉండునుగాక అని మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా కార్యం చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు? యుద్ధాలు చేస్తున్నారు. ఏ యుద్ధం చేస్తున్నారు? నజరేయుడు యేసుక్రీస్తు నామంలో యెహోవా తండ్రి యొక్క కృప
తప్పన పొందుకొని యుద్ధం చేయట్లేదు. వాళ్ళ శక్తిని చూసుకుంటున్నారు, వాళ్ళ బలగాన్ని చూసుకుంటున్నారు, వాళ్ళ వస్తువులతో యుద్ధాలు చేస్తున్నారు, బాంబులతో యుద్ధాలు చేస్తున్నారు, వాళ్ళ సైన్యంతో కలిసి యుద్ధం చేస్తున్నారే కానీ ప్రార్థన చేసి కన్నీరు కార్చి నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి యెహోవా తండ్రిని మొర పెట్టుకుంటే యేసుక్రీస్తు నామంలో ఆత్మతో యుద్ధం చేస్తారు అని అంటే గాజా వాళ్ళు మనుషులే, ఆ దేశం వాళ్ళు మనుషులే, భూమి మీద ఉన్నటువంటి మానవుడందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపముతో నిర్మించబడినటువంటి వారము గనుక మనందరి పైన అపొస్తలుల కార్యము 2:17 వచనములో అంత్యకాలమందు అందరు మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను అని అన్నారు. అని అంటే యెరూషలేము ప్రజల మీదనే కుమ్మరిస్తారా, ఇండియా ప్రజల మీదనే కుమ్మరిస్తారా, గాజా ప్రజల మీద కుమ్మరించరా, తీవ్రవాదుల మీద కుమ్మరించరా, ఆ హమాస్ వాళ్ళ మీద కుమ్మరించరా, వాళ్ళు మనుషులే, వాళ్ళ శరీరులే అంటున్నారు ఎఫెసి పత్రికలో 6వ అధ్యాయంలో అంటున్నారు. మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు అని అన్నారు. మరి గాజాలో వాళ్ళు శరీరులు కాదా, హమాసులు శరీరులు కాదా? కానీ ప్రభు అయిన యేసయ్య సిలువలో ఉండి ఏమన్నారు, తండ్రి వీరేమి చేయిచున్నారో వీరికి ఎరుగరు గనక వీరిని క్షమించండి అని కల్వరి సిలువలో ఉండి యేసయ్య యెహోవా తండ్రికి ప్రార్థన చేశారు. అయితే ఇప్పుడు మనం కూడా ఏం గమనించాలి, యేసయ్యకు యూదుల్లో ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరు వెళ్ళిపోయారు, అపవాది సైన్యము అపవాది వెళ్ళిపోయింది, ఆ స్వభావాలు వెళ్ళిపోయినాయి వాళ్ళ మీదకి, వాళ్ళలో ఉండి చేపించినాయి గనక వాళ్ళు స్వయంగా చేయలేదండి. వాళ్ళలో ఉన్న దురాత్మల్ని సాతాను సమూహాలని యేసయ్య చూశాడు గనక తండ్రి వీరు స్వయంగా చేయట్లేదు, వీళ్ళలోకి వెళ్ళిపోయిన సైతాను సైన్యము చేపిస్తుంది, నన్ను సిలువేపిస్తుంది గనక వీరిని దయతో క్షమించండి అని అన్నారు. మనం కూడా అంటే అప్పుడు యేసయ్య శరీరుల్ని ప్రేమించాడు, శరీరులతో పోరాడాల, శరీరులేమో క్షమించమన్నారు. వాళ్ళలో ప్రేరేపించే దురాత్మ చీకటి శక్తుల్ని లయపరచడానికి వాటిని ఓడించడానికి కల్వరి సిలువలో యేసయ్య ప్రాణం పెట్టారు మన కొరకు. ఇప్పుడు మనం కూడా గాజాలో ఉన్నటువంటి మనుషుల కొరకు ప్రార్థన చేయాలి, హమాసుల కొరకు ప్రార్థన చేయాలి, తీవ్రవాదుల గురించి ప్రార్థన చేయాలి. ఏమని అయ్యా, వాళ్ళలో సాతాను చీకటి శక్తులు వెళ్ళిపోయినాయి, అపవాది సైన్యం వెళ్ళిపోయి ఈ విధంగా యుద్ధాలు బాంబులు వేపించి నరమేధం జరుగుతుంది, దేశాలు నెత్తురోరుతున్నాయి అయ్యా అని యేసుక్రీస్తు నామం పేట తండ్రికి మొర పెట్టుకుంటే మన ప్రార్థన యెహోవా తండ్రి దగ్గరికి చేరుతుంది, బలిపీఠం దగ్గరికి. అప్పుడు యెహోవా తండ్రి యుద్ధశాలలో నుండి దేవదూతులని పంపించి దురాత్మలతో అదృశ్య లోకంలో యుద్ధం చేస్తే అప్పుడు వీళ్ళ మనసులు కుదుటిపాటుతాయి, అప్పుడు ఆలోచనలకు వస్తారన్నమాట, అరే మనం ఏం చేస్తున్నాం, అసలు మనకేమన్నా తెలుస్తుందా, యుద్ధాలు చేస్తున్నామే, మనం పోయేది కాకుండా అమాయకమైన ప్రజలు కూడా చనిపోతున్నారే, పసిగుడ్లు చనిపోతున్నారే, బాలింతలో నీళ్ళొసుకున్న గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారే, ఇదంతా మన తప్పిదమేగా అన్న తలంపులు వస్తాయి. ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని చేయాలి, నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట పరలోకమందున తండ్రి అయ్యా వారు ఏమి చేస్తున్నారో వారికి తెలీదు గనుక వారిని క్షమించండి అని యేసయ్య ఎలా ప్రార్థన చేశారో మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు యెహోవా తండ్రి ఎందుకు ఆ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు పేరట వెళ్ళి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన భూమి మీద ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నారు అంతా కూడా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ గాజాలో ఉన్న మనుషుల మీదకే కానివ్వండి, హమాసుల మీదకే కానివ్వండి, అరబ్ దేశాల మీదకే కానివ్వండి, అందరూ ఇస్రాయేల్ ప్రజల్లోనికే కానివ్వండి, అందరు హృదయాల్లోనికి వెళ్ళి గ్రహింపు మనోనేత్రం అనేది ఆలోచన, ఈ యుద్ధం కరెక్ట్ కాదు, జనాలు చనిపోతున్నారు, ఆకలి, నీళ్లు లేవు, కరెంటు లేదు అని ఎవరికి వాళ్ళు విమర్శించుకుంటారన్నమాట. అలా విమర్శించుకొని యుద్ధాలు మానేస్తారు, మరలా నెమ్మది కలుగుతుంది దేశాలలో సరిహద్దుల్లో. హల్లెలూయా, ఆమేన్.
అలా మనం నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు పేరట మనం ఆ యెరూషలేము దేశం క్షేమం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అన్ని దేశాలు కూడా యెరూషలేము దేశంతో పాటు అన్ని యుద్ధాలు ఆగిపోయి మరలా దేశాలలో నెమ్మది కలుగుతుంది, జనాలు నెమ్మది కలిగి ఉంటారు. అప్పుడు యేసయ్య నామానికి ఘనత వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనము నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరట మనము బిడ్డలమయ్యాము గనక, యేసయ్య రక్తంలో కడగబడి మన తండ్రికి బిడ్డలమయ్యాము గనక మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తే మనకి మేలు కలుగుతుంది, మనము వర్ధిల్లుతాము. యెరూషలేము పట్టణం మరి మనం ప్రార్థన చేసినప్పుడు మనం వర్ధిల్లుతాం. యెరూషలేముని మనం ప్రేమించినట్లయితే మనం వర్ధిల్లుతాం. అందుకని మనల్ని ప్రభు ఎన్నుకున్నారన్నమాట. యెరూషలేము దేశం క్షేమం కొరకు ప్రార్థన చేయటానికి ఆ క్షేమం కొరకు మనల్ని ఎన్నుకున్నారు అన్ని జనులమైన మనల్ని. ఆమేన్, హల్లెలూయా. అలా మనం యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేయాలి. అంతము వరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతని కాపాడుకోవాలి. అంత్యకాలం దగ్గరకు వచ్చేసింది. మనం అందరము నిరీక్షణ కలిగిన వారమే. పరిశుద్ధతోనూ విశ్వాసముతోనూ మరణము వరకు నమ్మకస్తులంగా ప్రభుకి యేసునామం పేరట మనం ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే మత్తయి రాసిన సువార్తలో మనం చూసుకున్నట్లయితే 25వ అధ్యాయంలో ఇప్పటి వరకు మనము విశ్వాసము గురించి విశ్వాసుల గురించి మాట్లాడుకున్నాం. ఈ అంత్యకాలంలో అయ్యా నేను ఏం చెప్పాలి నేను వాక్యం అన్నప్పుడు విశ్వాసుల గురించి సేవకుల గురించి నువ్వు మాట్లాడాలి. నేను రాబోతున్నాను కనుక అంత్యకాలంలో ఉంది కనుక సమయము, నేను వచ్చే సమయం వచ్చేసింది కనుక విశ్వాసుల గురించి సేవకుల గురించి నువ్వు మాట్లాడాలి అని చెప్పారు. ఇప్పటి వరకు మనందరి కొరకు మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల కొరకు. ఇప్పుడు అలాగే సేవకుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సేవకులారా, ఇక్కడ మన కొరకు ఒక వాక్యం రాయబడి ఉంది. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి ఇట్లు అనెను, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1, ఎవరిని సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము వెళ్ళిపోయాను. ఆయనే యజమానుడు దేశాంతరం వెళ్ళిపోయాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు కలవరి సిలువను రక్తము చిందించి ప్రాణం పెట్టి 3 రోజులు ఉండి భూమి కింద ఉండి వాళ్ళందరికీ సువార్తను చెప్పి 3వ రోజున లేచి 40 రోజులు ప్రజలందరికీ కనపడి చక్క తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయనే ఈ యొక్క మనుషుడికి సాదృశ్యము. దేశాంతరం అంటే పరలోకానికి వెళ్ళారు. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి, ఇక్కడ వ్యాపారం అంటే పరిచర్య, ఇక్కడ వ్యాపారం అంటే పరిచర్య చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవి తన యజమాని సొమ్మును దాచిపెట్టాను. అబ్బా చూడండి, ఒక్కొక్క సేవకుడు ఎన్నెన్ని కృపావరాలు ఇచ్చారో, ఎన్నెన్ని తలాంతులు ఇచ్చారో. మరి ఈ అంత్యకాలంలో ఈ తలాంతుల ద్వారా మనం ఎంతమంది మినిస్ట్రీ చేసి, పరిచర్య చేసి అంటే సువార్తను ప్రకటించి, మినిస్ట్రీ అంటే ఒక సువార్తనే కాదండి, ఆ మినిస్ట్రీ అంటే అందులో అన్ని పనులు వస్తాయండి, అన్ని పనులు వస్తాయి. ఒక సువార్త చెప్పటమే అనే కాదు, దాని కిందకి అన్నీ వస్తాయి అన్నమాట. పరిచర్యకి కావాల్సినవన్నీ కూడా అందులో ఉంటాయి. మనం ఇచ్చినటువంటి ఆ తలాంతులను ఉపయోగించి ఎంతమంది ఆత్మల్ని మనం రక్షించగలిగాము, ఎంతమందిని యేసయ్య కొరకు మనకి 2 తలాంతులు 5 తలాంతులు మనకి ఇచ్చారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు. పరిచర్యకు కావలసినవన్నీ కూడా ప్రభు మనకిస్తున్నారు. అవి మనం ఏం చేస్తున్నాం, దుర్వినియోగం చేస్తున్నామా? ఒకడు ఉన్నాడంట, తండ్రి యొక్క ఆస్తులంతా తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి పాడయ్యాడు, మరలా తిరిగి బుద్ధి తెచ్చుకొని వచ్చాడు. ఇప్పుడు కూడా మనతో అంటున్నాడు సేవకులతో, నేను మీకు ఇచ్చిన తలాంతుల్ని ఉపయోగించి ఆత్మల్ని సంపాదిస్తున్నారా, నశించిపోతున్న ఆత్మల్ని రక్షిస్తున్నారా, నేను మీకు ఇచ్చిన ఆత్మల్ని జాగ్రత్తగా నేను వచ్చేంత మట్టుకు భద్రం చేశారా అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ 5 తలాంతులను వచ్చి మళ్ళీ దేశాంతరం నుంచి వచ్చేశారు యజమాని, మళ్ళీ వాళ్ళందరినీ అడుగుతున్నారు ఇచ్చినటువంటి తలాంతుల్ని. నేను నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేసావు అని మొదట ఆయన అడిగాడు, 2 ఆయన అడిగాడు. చక్కగా వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతుల్ని యేసయ్య రాకడ కొరకు చక్కగా వాడబడి అనేక మంది నశించిపోతున్న ఆత్మల్ని సమకూర్చి యేసయ్య కొరకు సిద్ధంగా ఉంచారు. ఒక ఆయన మాత్రం
ఒక ఆయన మాత్రం సోమరిపోతుగా తనంగా ఉండి ఏం చేశాడు, ఒక్క తలాంతును తీసుకొని వెళ్ళి ఏం చేశాడు, భూమిలో పాత పెట్టేసేసాడు. ఆ యజమానుడు వచ్చి ఏం చేశాడు, తన దగ్గర ఉన్నవి కూడా తీసుకొని మిగతా వాళ్ళకి ఇచ్చేసేసారు. అలాగే సేవకులమైన మనము యేసయ్య రాకడికి మనకిచ్చినటువంటి ఆ ఆత్మల్ని మన జాగ్రత్తగా భద్రపరిచి యేసయ్య రాకడికి వచ్చినప్పుడు మనకిచ్చినటువంటి ఆత్మల్ని యేసయ్యకు మనం తిరిగి అప్పగించాలి. ఇదే సేవకుల కొరకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ అంత్య దినాల్లో. మరి విశ్వాసులైనా సేవకులైనా ఈ వాక్యం చేత మనం సరిదిద్దబడి ఆ చిన్న తప్పు కూడా మన మీద లేకుండా అంతమ వరకు మన విశ్వాసాన్ని కాపాడుకొని యేసయ్యకు నమ్మకస్తులుగా ఉన్నటువంటి సేవకులుగా మన ముందుకు సాగిపోదుముగాక. ఆమీన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామం బట్టి నాయన మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం నాయన ప్రభ. మరి వాక్యం చేత విశ్వాసులతోనూ సేవకులతోనూ మీరు మాట్లాడి అయ్యా, మరి మాలో ఏమైనా బలహీనతలు పొరపాట్లు ఏమైనా ఉంటే ఈ వాక్యం చేత సరిచేయమని పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయాన్ని కోరుతూ నజరేయుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు.